భరత్ ఎక్కడ ఉన్నావు వదినా ఏమైంది వదినా నేను ముందే చెప్పాను వాళ్ళ మీద మనం ఏదైనా ప్లాన్ చేస్తున్నాం అంటే మన జాగృతలో మనం ఉండాలి ఆ సూర్యగాడిని చంపిన తర్వాత సుధని ఎటు పోవొద్దని చెప్పాను సుధ బయటికి వెళ్ళింది కదా ఇప్పుడు అబ్బసవగాడి కట్టపడిందట అవునా నా వెహికల్లోనే కదా వదినా వెళ్ళింది అయ్యో ఎవరి కారులో వెళ్తే ఏంటి చూసింది ఆ బసవడు चपिंदरा इपड़े नाकु फोन चेसिंदरा सूर्य चचिपोयाडंटे నాకిప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదురా నిజంగా చచ్చిపోయాడరా మా బావ నిజంగానే చచ్చిపోయాడరా మావగా రే బస్వ వెన్నెలమ్మ వెన్నెలమ్మ ఎలా ఉందిరా అలా చచ్చిపోయినాడంటే బిడ్డ అల్లాడిపోతుందిరా వెన్నెలమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వరా దేవుడు మొదటి నుంచి నీ మీద పగ పట్టాడమ్మా పుట్టగానే నీలాంటి తీసుకుపోయాడు నీకు ఓ తెలిసిన తర్వాత మీ నాయన తీసుకెళ్లిపోయాడు దేవుడు అంతేనమ్మా ఇష్టమైనవేవి మన దగ్గర ఉంచడు బలవంతంగా లాక్కుపోతాడమ్మా వెన్నెలమ్మా నా బంగారు కదా ఊరుకోమ్మా నేను వచ్చేస్తాను కదా నీతో ఫోన్లో ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు తల్లి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదమ్మా డాడీ నన్ను ఇలా మచ్చలు వదిలిపెట్టి వెళ్ళిపోతారనుకోలేదు బాబా డాడీ లేరంటే మేవులేవా బసవగళ్ళేడు చిన్నమ్మ లేదా నేను లేనా మేమింతమంది ఉంటే ఎవరూ లేకపోవడం ఏంటమ్మా నువ్వు అలా అనకమ్మా ఇగో నేను వస్తున్నానమ్మా నువ్వు అట్ట మాట్లాడుతూ ఉంటే నాకేదోలా ఉందమ్మా నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను నేను వచ్చాక నీతో మాట్లాడతాను వెన్నెలమ్మా ఏడమ్మా కమ్మా మా అమ్మ కాదు సునంద మనవరాలు ఇప్పుడు మన ఇంట్లో ఉంది అవును పిన్నా
దారిలో కనిపించింది. తీసుకెళ్లి ఇంట్లో కట్టిపడేసి వచ్చిన ఆడే ఉంది. ఇంత బాధలో కూడా మంచి మాట చెప్పినావు బసవ, దాన్ని నాకు అప్పచెప్పు. దాన్ని దాని నానమ్మని ఆ భరత్ గాడిని మొత్తాన్ని కత్తికొక్కండగా నరుకుతాను. అలాగే పిన్నా, అది మన ఇంట్లోనే ఉందిగా, ఇంకాడికి బదులే. అది మన చేతుల్లోనే ఉండదిగా. ఇప్పుడు ఇప్పుడు చెప్తా ఆ సునంద సంగతి. ఏమైంది, ఎక్కడుందో తెలిసిందా? అదే ప్రయత్నంలో ఉన్నా వదిన, సుధా ఎక్కడుందో ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఎంతసేపు నువ్వు ట్రేస్ చేసేలోపు వాళ్ళు చంపేస్తారు. త్వరగా చూడు, అసలు ఎక్కడుందో కనుక్కో. జస్ట్ కొంచెం సేపు వెయిట్ చేయి వదిన. రైట్, చెప్పు ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ? అయ్యో, వీళ్ళకి పరిస్థితి అర్థం కావడం లేదే. వాళ్ళ చేతిలో అది అక్కడుందంటే వాళ్ళు బతకరిస్తారా? ఇన్ని రోజులుగా నా మీద ఉన్న కోపాన్నంతా దాని మీద చూపిస్తారు. దాన్ని బతకనివ్వరు, దాన్ని బతకనివ్వరు. భరత్, ఏంటో దినా? ఇంకా ఎంతసేపు భరత్? ఏంటో దినా, నువ్వు కూడా ట్రై చేయడం అంటే అంత ఈజీనా? ఎక్కడుందో ఏంటో ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక్కోవాలి కదా. ఏం ట్రేస్ చేయడం భరత్? రేపు ఉదయాన్నే ఎంగేజ్మెంట్. ఇప్పటి వరకు సుధా ఎక్కడుందో తెలియడం లేదు. మన పాటికి మనం ఇంకాసేపు ఇంకాసేపు అని వెయిట్ చేస్తూ కూర్చుంటే తెల్లారిపోతుంది. ఎంగేజ్మెంట్ టైంకి ప్రకాష్ వస్తే ఏం చెప్పాలి? వదినా, ఒక్క నిమిషం వదినా, ట్రేస్ అయింది. ట్రేస్ అయిందా? ఎక్కడ 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 ఉంచారు? ఒక్క నిమిషం. గాంధీనగర్ ఏరియాలో ఉంది వదినా. గాంధీనగర్? అక్కడ ఎవరున్నారు? ఆ ఏరియాలో ఎవరున్నారు? ఎక్కడుంచే అవకాశం ఉంది? పెద్దిరెడ్డి ఇల్లు కాదు, పెద్దిరెడ్డి బంధువులెవరూ ఆ ఏరియాలో లేరు. ఇంకా అక్కడ ఎవరున్నారు వదిన? ఆ ఏరియాలో విశాల్ గెస్ట్ హౌస్ ఉండాలి, అక్కడ బంధించినట్టున్నారు. విశాల్ గెస్ట్ హౌసా? విశాల్కి ఇన్నాళ్ళు వెన్నెలకి జాగ్రత్తలు చెప్పినాడు, కానీ ఈ దినం వాడే శత్రువుల చేతిలో బలైపోయినాడు. ఊరుకో బాబాయ్, ఊరుకో. సునంద మనవరాలు ఇప్పుడు మన ఇంట్లో ఉంది. నీలాంబరి, యాడికి పోతూ ఉంటావు? ఆసుపత్రి నుంచి ఫోన్ చేసినారు కదా బావా, పోస్ట్ మార్టం జరుగుతూ ఉండదు, ఆసుపత్రి కాడికి పోయేస్తాను. అవును పిన్నా,
నువ్వొక్కదాని వెట్టపోతావు కానీ నేను కూడా వస్తున్నాను. ఇద్దరం పోయిద్దాం పద. ఇన్నాళ్ళు నెట్టింట్లో తిరిగిన సూర్యను ఇప్పుడు ఈ కళ్ళతో సవ్యంగా చూడాలా? నా వల్ల కాదు, నా వల్ల కాదు. సాంబి బండి. అమ్మమ్మ నిజంగా హాస్పిటల్కి వెళ్తుందా? లేకపోతే చెప్పండి ఎస్ఐ గారు. మేడం పోస్ట్ మార్టం పూర్తయి చాలాసేపు అయింది. మీరు వచ్చి బాడీని తీసుకెళ్తే మేము ఇంటికి వెళ్తాం. ఎంతసేపు హాస్పిటల్ దగ్గర వెయిట్ చేయాలి? వస్తామని చెప్పినాం కదా. దానికి ముందు మాకు కొంచెం పనులున్నాయి, అవి చూసుకుని వస్తాం. మేడం మీకు పనులుంటే అవి మీరు తర్వాత ఏం చూసుకోవచ్చు. ముందు హాస్పిటల్కి వచ్చి బాడీని తీసుకెళ్లారా సరే, లేదా మార్చురీలో పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత రేపటి వరకు బాడీని తీసుకోవడానికి కుదరదు. సరే బయలుదేరి వస్తాడు. బసవా, పోస్ట్ మార్టం అయిపోయినదంట, హాస్పిటల్కి రమ్మంటుండారు. ఆడికే కదా మనం బయలుదేరినాం. ఆడికే కదా, ఆడికే బయలుదేరినా. సాంబి బండితి పద. మనసా? అమ్మా అమ్మా వెన్నెలా, ఇట్ట అయిపోయినదేంటమ్మా? మామా ఏమైంది? మామా సూర్యబాబు చచ్చిపోవడం ఏంటి? ఏమోనమ్మా, ఆ సునంద మన సూర్యని బలి తీసుకుండాలి. కొడుకు తర్వాత కొడుకుల ఈ ఇంటికి అండగా నిలబడ్డ సూర్యని కూడా మాకు లేకుండా చేసినది. అత్తయ్య, ఆ సునంద మనవరాలు ఇప్పుడు మీ ఇంట్లోనే ఉందా? అవును, అదిప్పుడు మా ఇంట్లోనే బందీగా ఉంది. నా మేనకోడలుంది కదా లత, దాన్ని కాపలాగా పెట్టొచ్చాను. ఊరుకో మామా. బావా బాధపడకు మామా, నువ్వు మా డాడీని నాకు లేకుండా చేసిన దాన్ని వదిలిపెట్టకూడదు. మీ ఇంట్లోనే ఉందంటే కదా, వెళ్దాం పద. ఈరోజు దాన్ని అంతా చూడాలి. పద పద. ఎవ్వరూ దీన్ని వదిలిపెట్టద్దు. ఏంటి మంచినీళ్ళు అంటున్నా ఎవరు చెప్పుడు చేయడం లేదు?
కుంపదీసి తాళం వేసి అందరూ వెళ్ళిపోయారా? లేక ఈ పర్ఫార్మెన్స్ సరిపోలేదా? అమ్మో, చచ్చిపోతుందా ఏమో. అయినా మనుషులు ప్రాణం తీసే ఇలాంటి వాళ్ళు చచ్చిన ఈ భూమికి నష్టమేం లేదుగా. ఇచ్చేస్తే మామ ఊరుకోడు, కోపడతాడు. మంచినీళ్ళే కదా, ఇచ్చేద్దాం. మంచినీళ్ళు తెచ్చింది, ఇది అమాయకురాలి ఉంటుంది. వీణిది ప్రేమిస్తున్నట్టుంది. దీని ప్రేమ వీక్నెస్తో మన ప్రాణాలు కాపాడుకుందాం. ఇది మనకి బాగానే ఉపయోగపడేలా ఉంది. చాలా బాగున్నాడు. ఏంటి లవ్వా? మీ ఇద్దరి చెంట బాగుంటుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్. పడింది బుట్టలో. ఏం డౌట్ లేదులే, నీకే దక్కుతాడు. కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది. మీ బావా ఆ వెన్నెల చుట్టూ తిరుగుతుంటాడు కదా, అది మీ ఇద్దరిని కలవనిస్తుందా? వెన్నెల గురించి ఏదో పెద్ద గొప్పగా తెలిసినట్టు చెప్తున్నా. అది మా శత్రు. నిజంగా నీకు కూడా శత్రువే. అందులో అనుమానమేముంది? దాన్ని చంపాలని కదా మేము మీ ఊరు దాకా వచ్చింది. మా బావ నాకు దూరం చేస్తుందని నాకు తెలుసు, అందుకే అది నాకు శత్రువే. అది మా నాని శత్రువు కూతురు. మా ఆస్తంతా తీసుకొని మమ్మల్ని బాధ పెడుతుంది, అందుకే దాన్ని అడ్డు తప్పించాలని మేం చూసాం. సమయానికి మీ బావో మీ మావయ్యో లేకపోతే ఆ విషయాల్లో అడ్డం పడి దాన్ని మా చేతిలో చావకుండా కాపాడారు. చంపడం ఏంటి? చంపడం తప్పు కదా? చూస్తూ చూస్తూ ఒక మనిషి ప్రాణం ఎలా తీయాలనిపిస్తుంది? మనల్ని బతకనివ్వనప్పుడు ఎదుటి వాళ్ళని చంపడంలో తప్పే ఉంది.
వెన్నెలతో నీకేం శత్రుత్వం ఉంది? మీ బావకి నీకు అడ్డం వస్తుందనేగా, అలాగే మాది కూడా మా ఆస్తులకి అడ్డం వస్తుంది. అందుకే మా నాని శత్రుత్వం పెంచుకుంది, చంపాలనుకున్నా. నీకొక మంచి ఆఫర్ ఇస్తా, నన్ను వదిలిపెడతానండి. అమ్మో, నిన్ను వదిలిపెట్టడమా? నిన్ను వదిలిపెట్టానని తెలిస్తే ఇంకేమైనా ఉందా? వదిలిపెట్టావని నువ్వు చెప్తేనే కదా తెలుస్తుంది వాళ్ళకి. నువ్వు నన్ను వదిలిపెట్టావనుకో, నిన్ను నీ బావని ఒకటి చేసే బాధ్యత నాది. మీ ఇద్దరి మధ్యకి ఆ వెన్నెల రాకుండా నేను చూసుకుంటాను. ఆయన నీకేం తెలుసని నువ్వేం చేయలేవులే. ఆడపిల్లని కదా, ఏం చేయలేని కదా అనుకుంటున్నావా? ఆ వెన్నెల వాళ్ళ నాన్నని చంపిందెవరో తెలుసా? ఎవరు? నేనే. నేను ప్రేమించే మా నాన్నని చంపాలని చూస్తేనే ప్రాణాలు తీసిందాన్ని. నాకు సాయం చేసిన నీకోసం నేనా మాత్రం చేయలేనా? ఏయ్, నువ్వు నన్ను నమ్మావనుకో, నిన్ను నీ బావని ఒకటి చేస్తాను. ఒకసారి ఫోన్ ఇస్తావా? ఆయనతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మాట్లాడడానికి ఇప్పుడు మావయ్య లేరండి. ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ మనకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోయారు.